कांग्रेस लो रेवंत राक जोश तेच्चिंदा पलुवरु नेतलकु सेंटर गा मारनुंदा ई परिस्थिति टीआरएस बीजेपीलकु चुक्कलु चूपिंचनुंदा टी कांग्रेस लो बीजेपी टीआरएस नेतलु भारीगा चेरुतुन्नारा वाच दिस టిఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయమనేది ఇన్నాళ్ళు వినిపించిన మాట. రేవంత్ రెడ్డి ఎంట్రీతో ఇప్పుడు ఆ ఈక్వేషన్ మారిపోతోంది. బీజేపీ నాయకులే కాంగ్రెస్ వైపు కదిలి వస్తున్నారు. తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ తర్వాత అంతటి స్థాయి నాయకుడు ధర్మపురి అరవింద్. ఇప్పుడు ఏకంగా ఆ అరవింద్ సోదరుడే కాంగ్రెస్ లో చేరుతూ ఉండడం ఆసక్తికరం. మాజీ పిసిసి చీఫ్ డిఎస్ తనియడు సంజయ్ ప్రస్తుతం తండ్రితో పాటు టిఆర్ఎస్ లో ఉన్న పార్టీతో విభేదించి సైలెంట్ గా ఉంటున్నారు. నిజామాబాద్ మాజీ మేయర్ కూడా అయిన సంజయ్ తన సోదరుడు ఉన్న బీజేపీలో చేరకుండా రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవడం ఆసక్తికర పరిణామం. అంటే కేసీఆర్ ను గద్దె దించి తెలంగాణలో అధికారంలోకి రాగల సత్తా బీజేపీ కంటే కాంగ్రెస్ కి ఎక్కువ ఉందనేది ధర్మపురి సంజయ్ ఆలోచనలా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి నాయకత్వ లక్షణమే ఆయన్ను కాంగ్రెస్ వైపు అడుగులు వేసేలా చేసిందనడంలో సందేహమే అవసరం లేదని క్యాడర్ చెబుతోందట. దీంతో జిల్లాలో క్యాడర్ ఎప్పుడు ఏ నేత జంప్ చేస్తారోనని ఎదురు చూస్తోందట. అయితే ఇప్పుడు సంజయ్ అనే కాక పలువురు బీజేపీ నేతలు సైతం రేవంత్ రెడ్డి నాయకత్వానికి జై కొడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు ఎర్రాశేఖర్ సైతం పార్టీకి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి చెంతకు చేరడం బీజేపీని కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రధానిగా మోదీ ఉన్నారు, బండి సంజయ్ ఉన్నారు, ఈటల రాజేందర్ కూడా వచ్చారు. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ కు ఆల్టర్నేట్ తామేనని విర్రవీగుతున్న కమలదళానికి ఇలాంటి వరుస పరిణామాలు ఊహించని షాక్ అనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే బీజేపీ నేతలే కాక పలువురు ఇతర పార్టీ నేతలు స్వతంత్రులు సైతం రేవంత్ రెడ్డి వైపు అడుగులు వేస్తున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న గండ్రా సత్యనారాయణ తాజాగా రేవంత్ ను కలిసి కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. భూపాలపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి గతంలోనే కాంగ్రెస్ ను వీడిటిఆర్ఎస్ లో చేరడంతో ఆయనకు సమాన స్థాయి ఉన్న గండ్రా సత్యనారాయణ ఇప్పుడు హస్తంగోటికి రావడంతో ఈక్వేషన్ బ్యాలెన్స్ అయినట్టే కనిపిస్తోంది. ఈ చేరికలతో కాంగ్రెస్ క్యాడర్ లో జోష్ కనిపిస్తోంది. రేవంత్ రెడ్డిని కాదని ఒక కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ను వీడితే 24 గంటలు తిరిగేలోగా ముగ్గురు పెద్ద నేతలు రేవంత్ కు జై కొడుతూ కాంగ్రెస్ లో చేరడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఇదంతా రేవంత్ ఎఫెక్ట్ అని క్యాడర్ చెబుతోందట. రేవంత్ మానియా టీఆర్ఎస్ తో పాటు బీజేపీలోని అసంతృప్తులను దెబ్బతీస్తూ ఉండడం ఆసక్తికరంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా ఉన్న పాత టీడీపీ నాయకులంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి వైపు మళ్లుతున్నారు. తమ నేత మళ్లీ వచ్చాడంటూ రేవంత్ నాయకత్వానికి తిరుగులేదంటూ జై రేవంత్ అన్న నినాదాలతో దుమ్మురేపుతున్నారు. టీఆర్ఎస్ లోకి వెళ్లి సైలెంట్ మోడ్ లో ఉన్న నేతలు సైతం కాంగ్రెస్ దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. దీంతో సర్వత్రా రేవంత్ రెడ్డి రాక కాకపెట్టిస్తోందని టాక్ వినిపిస్తోంది. ఇన్నాళ్లు కాంగ్రెస్ నుంచి వెళ్లే నాయకులను మాత్రమే చూశారని ఇప్పటిక కాంగ్రెస్ లోకి వలసలు మొదలయ్యాయని ముందు ముందు బీజేపీతో పాటు టీఆర్ఎస్ నుంచి భారీ సంఖ్యలో చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు ఢంకా భజాయిస్తున్నారట. ఈ పరిణామాలు జిల్లాల్లో కాంగ్రెస్ కు జోష్ తెచ్చినట్లని క్యాడర్ తెగ సంబరపడుతోంది. ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీ టీఆర్ఎస్ లకు చుక్కలు ఖాయమని వీరంతా తెగ ఆనందించేస్తున్నారట. మరి రేవంత్ దూకుడుకు బీజేపీ టీఆర్ఎస్ లు ఏ విధంగా చెక్ పెడతాయో వేచి చూడాల్సిందే.